రైట్ కృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ ఇట్లాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్న పిలుపులో ఒక ఆర్ద్రత కనిపిస్తోంది. అదే సందర్భంలో సమస్యల పట్ల ఒక ఆవేశం కనబడుతోంది, పరిష్కారం కావాలన్నటువంటి కసి కనబడుతోంది. ఈ ఇంపాక్ట్ ఇదే పాయింట్తో పొత్తు లేకుండా వెళ్తే ఎలా ఉంటుంది? బీజేపీ జనసేన కలిసి వెళ్తే ఎట్లా ఉంటుంది? తెలుగుదేశంతో కలిసి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఒంటరిగానే వెళ్తే ఎట్లా ఉంటుంది? సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు తాజాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను మార్పు తెస్తాను అని ప్రకటించారు. దాంట్లో మీరేమన్నారంటే ఆర్ద్రత అని చెప్పి అంటున్నారండి. ఆర్ద్రత కనిపించట్లేదు నాకైతే, అమాయకత్వం అయోమయం కనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఆయన అసలు ఒకటి ఏంటంటే, ఆయన అసలు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి అంటే, అలా చేయించుకోవడానికి ఈయన చేస్తున్న పనులు ఏమిటి, ఈయన కార్యాచరణ ఏమిటి, ఈయన ప్రకటనలు ఏమిటి, ఈయన విధానాలు ఏమిటి, ఈయన క్యాడర్ని సమాయత్తం చేసేందుకు చేస్తున్న పనులు ఏమిటి, ఈయన రాజకీయాలు ఫుల్ టైం రాజకీయాలా పార్ట్ టైం రాజకీయాలా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో అసలు ఆయన్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయాలి అనే ప్రశ్నను కూడా ప్రజలు అడుగుతున్నారు. దానికి కూడా ఆయన అంటే, దానికి నేను అనేది ఏంటంటే, ఒక సినిమాలు తీస్తూ తనకు వచ్చిన డబ్బుల్ని జనానికి పంచుతున్నారు, సమాజానికి చేయాలన్నటువంటి ఫీలింగ్ ఉంది, అట్లాగే పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉన్న లీడరు, హీరో వర్షిప్ ఉన్నటువంటి లీడర్, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈ పాయింట్స్ మీద ఎందుకు ఎన్నుకోకూడదు? ఇవన్నీ కూడా మంచి గుణాలే, కానీ వీటికి సంబంధించి ఆయన అటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నారా? ఎందుకంటే మంచి ఇమేజే ఉంది ఆయనకి, సినిమా పరంగా ఇమేజ్. నిన్న ఆయన అంటాడు, ఆయన ఈ మీ ఫ్యాన్స్ ని ఉద్దేశించి అభిమానులు ఉద్దేశించి అంటే, నిన్న కాకినాడలో సభలకు రావటం కాదు, ఎన్నికల్లో నాకు అండగా ఉండండి అంటే, ఆయన చెప్తున్నారు మీకు, మీ సభలకు వస్తున్నారు రా మీ నాకు ఓట్లు ఇట్ల నుంచి ఆయన చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఇమేజ్ అనేది నా పెద్దగా పనిచేయటం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక అనేక సార్లు చెప్పారు, మీరు వస్తున్నారు ఓట్లు సభలకి ఉపయోగం ఏముంది, పోలింగ్ టైంలో మీరు నాకు ఓట్లు వేయటం లేదు అని చెప్పి ఉన్నారు. తర్వాత ఏంటంటే, అసలు పరస్పరమైన విరుద్ధ ప్రకటనలు, ఆయన ఒక అంత ప్రముఖమైన నటుడైనప్పటికీ కూడా డైలాగ్ డెలివరీ అనేది అసందిగ్ధంగా ఉండటం, తర్వాత ఒక పొంతం లేకుండా మాట్లాడటం, నిజంగా ఇంకో మాట చెప్తాం సార్, ఆయన ఆయనకి ఆయన బాధ కలిగించము కానీ పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా ఈ టీవీ డిబేట్లో పాల్గొంటున్న జనసేనకు సంబంధించిన ప్రతినిధులు చాలా స్పష్టంగా, చాలా ఇంకా చెప్పాలంటే ఎటువంటి నట్లు లేకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా జనసేన పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిందంటే ఆ కార్యకర్తలు ఇటువంటి ప్రజాప్రతినిధుల వల్ల కానీ పవన్ కళ్యాణ్ వల్ల కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఓటమికి లేకపోతే తన ఓటమికి పోస్తే తానే కారణం అవుతున్నాడేమో. ఎందుకంటే అసలు ఎప్పుడు ఎటువంటి ప్రకటన చేస్తారో తెలియక ఈ అధికార ప్రతినిధులు కూడా సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రకటన చేసిన తర్వాత దాన్ని మనం ఎట్లా డిఫెండ్ చేయాలనే విషయంలో ఈ అధికార ప్రతినిధులు తలలు బాదుకునే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. నన్ను ముఖ్యమంత్రి చేయమని చెప్పు సార్ అంటాడు. గతంలో ఏమన్నారు ఆయన, నాకు అసలు ముఖ్యమంత్రి పదవి మీదే అసలు ఆశ లేదని చెప్పి అన్నారు. ఇంకోసారి ఇంకో రంగం అని చెప్పారు, లేకపోతే ఆప్షన్స్ ఇస్తారు, నేను ఒంటరిగా పోటీ చేస్తాను, బీజేపీతో కలిసి పోటీ చేస్తాను, లేకపోతే టీడీపీతో కలిసి పోటీ చేస్తాను, ఏ టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్న ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చినట్టుగా ఆప్షన్స్ ఇవ్వటం. అట్లాగే ఇప్పుడు పొత్తు అనే విషయానికి వచ్చినప్పటికీ ఇది ఒక భ్రమ పదార్థంగా మారిందండి. ఎక్కడా కూడా ఆయన మేము బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాము, నన్ను మా కూటమి ముఖ్యమంత్రి చేయమంటే అది హోదాకు ఉండేదాం బహుశా, అది మీరు నన్ను ముఖ్యమంత్రి చేయమంటే ఎన్ని కూడా ఏంటంటే, అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిని తానే తగ్గించుకుంటూ తన ఓటమిని తానే కొని తెచ్చుకునే విధంగా ఆయన వ్యూహాలు ఇప్పటి వరకు ఉన్నాయి. అలాగే నిరూపించారు కూడా, ఓడి గతంలో పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోయారు. ఆయన భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదో పొత్తులు అంటారు లేదని చెప్పి అంటారు. ఎంత కూడా ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా, సరైన సిద్ధాంతం లేకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. ముందేమిటంటే ఆయనతో పాటు ఏంటంటే కొంతమంది నాయకులు కూడా మాట్లాడించారు సభలో సమావేశాల్లో, మాట్లాడిస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు అక్కడ, కానీ వారాహి మీద ఆయన తప్ప ఎవరు మాట్లాడరు. కాబట్టి మిగతా నాయకులు ఎప్పుడు ఎదుగుతారు అక్కడ, వాళ్ళకి ఎప్పుడు ఎక్స్పోజర్ వస్తుంది? ఇవన్నీ కూడా ఏంటంటే ముందు ఆయన ప్రశ్నించుకోవాలి, అసలు నన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి అని నిజంగా ఆయన ఆ ప్రశ్న వేసుకొని
ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ విమర్శ చేసుకుని తన సహచరులతో చర్చించి ఒక విధానంతో ముందుకు వస్తే బహుశా ఆయనకి రాజకీయంగా అవకాశం ఉంటుంది. క్వశ్చన్ చెప్తాను సార్ ఇక్కడ మీకు, ఆయనకు ఒక మంచి సువర్ణావకాశం అనేది రాష్ట్రంలో ఇప్పటికే ఉంది. ఎందుకంటే మీకు రాష్ట్ర రాజ్యానికి వచ్చేప్పటికీ ప్రధానంగా అధికార వైసీపీ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఒక పార్టీ ఒక కులానికి ఇంకో పార్టీ ఇంకో కులానికి ప్రధానంగా ప్రాతినిధ్యం వహిస్తుందో లేకపోతే వారి ప్రయోజనాలు కాపాడుతుందనే భావన అనేది సర్వత్రా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక తృతీయ ప్రత్యామ్నాయం కావాలి అని కోరుకుంటున్న ఆశిస్తున్న ప్రజలు కూడా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో జతకట్టి ఆయన ముందుకు వెళ్ళి ఉండి ఉంటే నిజంగా ఆయన పరిస్థితి ఈరోజు వేరే విధంగా ఉండేదండి. కానీ ఈ 3-4 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఆయన భారతీయ జనతా పార్టీతో ముందుకెళ్ళలేదు. ఈ కూటమి అంటే మన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ఈ కలిసి పనిచేసి ఉంటే ఇప్పటిదాకా వచ్చే ఎన్నికల్లో వారికి 30-40 సీట్లు వచ్చి ఉండి ఉంటే వారు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేవారు. ఇప్పటికైనా కానీ ఈ 7 నెలల్లో టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దిశగా ఆలోచించి కలుపుకొని మిత్రులను కలుపుకొని ఆయన ముందుకు వెళితే ఆయన ఈ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది సాయి గారు. రైట్ బాబు గారు. సాయి గారు ఖచ్చితంగా కృష్ణరాజు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన కొంచెం మాకు కటువుగా అనిపించినా కూడా జనసేనకి ఆయన కొంత బాగా చాలా బాగా మాట్లాడారు సాయి గారు. నేను చాలా సార్లు డిబేట్స్ లో కూడా చెప్పాను, ఖచ్చితంగా ఏమవుతుందంటే సాయి గారు పొత్తు అనేది లాస్ట్ మినిట్ లో యుద్ధం ముందు మాత్రమే ప్రణాళిక వేసుకుంటారు. ఎందుకంటే పొత్తు ఇలా ఉంటుందని చెప్తే ప్రత్యర్థులు ఏంటంటే దానికి సంబంధించిన సమాయత్తం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఏదైతే నెక్స్ట్ ఎలక్షన్ కి ఎవరన్నా ఒకవేళ టీడీపీ నుంచి ఏదన్నా డబ్బు ఖర్చు పెడతారు అనుకునే వాళ్ళందరి మీద అంటే రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది మనం వింటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నది అదే, ఏదైతే నేను ఒక అభ్యర్థినో లేదా ఎవరినన్నా ప్రకటించిన తర్వాత వాళ్ళని వాళ్ళ మీద దాడి జరగడం వాళ్ళని ఏదో విధంగా లోపరుచుకునే విధంగా చేయడం లాంటివి జరుగుతాయి కాబట్టి ప్రణాళికాబద్ధంగానే నేను ఆయన చేస్తాను అన్నారు. మేమందరం ఆయన నమ్ముతున్నాం ఖచ్చితంగా. ఇంకొకటి సమకాలీన అంటే మీ మాటకి నేను అడ్డు రావట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా అదే థ్రెట్ ఉంటది కదా, వాళ్ళు ఏం ఆపట్లేదు కదా. ఇప్పుడు చిట్ట చివరి నిమిషంలో బాబు గారికి టికెట్ ఇస్తున్నానంటే జనానికి మీరు అభ్యర్థిగా ఎలా తెలుస్తారు? రెండో పాయింట్ ఏంటంటే పొత్తులు ఏంటో లేదా ఉంటుందో లేదో తెలియనప్పుడు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? ఇంకోటి వాళ్ళు పొత్తులే చివరి నిమిషంలో పొత్తు పెడితే క్రిందటిసారి మీరు బీఎస్పీతో నున్ను కమ్యూనిస్టులతో పెట్టిన పొత్తు ఇంపాక్ట్ ఏమైంది చివరి నిమిషంలో? దాని వల్ల దెబ్బతినలా వస్తాను సార్, వస్తాను సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిప్రాయం లాస్ట్ 4.5 ఇయర్స్ ముందున్న అభిప్రాయం వేరు, ఇప్పుడున్న అభిప్రాయం వేరు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఆయన గురించి ఆలోచించడం కంటే మిగిలిన పరిస్థితులు కూడా. ఇప్పుడు ఏదైతే సాయి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదో ఉద్ధరి చేస్తారని ఆయన ఎన్నుకున్నారు, కానీ ఆయన చేయలేదని మరి ఆయన్ని మళ్ళీ 23 సీట్లు కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు అనేది ప్రజల్లో ఉన్నది. సో ఇప్పుడు ఏమి నెక్స్ట్ ఏంటి అనేది అందరి యొక్క ఆలోచన. సో నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు థర్డ్ ఆల్టర్నేట్ గా జనసేన బీజేపీ వస్తుంది అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇది. సరే మధ్యలో ఏమవుతుందంటే ఇప్పుడు దానికి సంబంధించి ఒక యుద్ధంకి వెళ్ళేటప్పుడు మన 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 సైన్యం ఎంత ఉంది, మనం వాళ్ళతో పోరాడగలమా, మనం సంధి చేసుకోవాలనా, ఇంకొకటి ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే రాజకీయంలో కూడా మనం ప్రత్యర్థిని బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలి, అంటే ఆయనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళలో ఎంతవరకు మిత్రత్వాన్ని కలుగు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ప్లాన్. ఒక కాంట్రడిక్షన్ ఒకటి ఉంది చూడండి ఇక్కడ, వాళ్ళు బలహీన పడిపోయారు అయిపోయింది వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారని మీరే అంటున్నారు, మళ్ళీ బలమైన శత్రువు అందరూ కలవకపోతే గెలవడం కష్టం. అదే సాయి గారు చెప్తున్నా, దానికే వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అంతకంటే ఇప్పుడు ముందు ఒక ఆయన చెంపదెబ్బలు వేస్తున్నాడు అని జనాలు వాపోతున్న రోజుల్లో కర్రతో కొట్టే ఆయన వచ్చాడు. ఇప్పుడు కర్రతో కొట్టే ఆయన దించాలిగా, కర్రతో కొట్టే ఆయన దించాలంటే ఏమి ఎత్తుకోవాలి, రాడ్ ఎత్తుకోవాలి. కర్రతో కొట్టే ఆయన్ని ఆపేసేసి చెంపదెబ్బలు కొట్టిద్దామంటారా? అట్లా కాదు సాయి గారు, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు అట్లని ఇప్పుడు మళ్ళీ తిరిగి కర్రతో కొట్టడానికి కంటిన్యూ చేద్దామంటారా? అట్లా కాదు కదా, కర్రతో కొట్టడానికి కూడదు కదా. అప్పుడు మీరు ఏది కొట్టని మీరు అవ్వాలి, కానీ నేను ఆయనతో ఉంటాను మిమ్మల్ని కొట్టనివ్వను అని చెప్తే ప్రయోజనం ఏముంటది? నన్ను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సాయి గారు, నన్ను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ
ఎదుగుతున్న పార్టీలు ఖచ్చితంగా వీళ్ళు ఇండివిజువల్ గా కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి జనసేన గానీ బీజేపీ గానీ ఇండివిజువల్ గా కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి. ఏదైతే ఎలక్షన్ వచ్చినప్పుడు జనసేన బీజేపీ కలిసి ఎంతవరకు చేస్తూ, తిరుపతి ఎలక్షన్ జరిగింది, ఇంకోటి ఎలక్షన్ జరిగినప్పుడు ఎంతవరకు దాన్ని మనం చేయగలం అనే దాన్ని బట్టి చేస్తూ ఉంటాయి. ఇదంతా రాజకీయమే సాయి గారు, రాజకీయంలో భాగంగానే ఎత్తులు పై ఎత్తులు ఇంకొకటి అన్ని ఉంటాయి. నేను మళ్ళా క్లారిటీగా చెప్తున్నాను సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అయిన పాలిటిక్స్ చేస్తున్నారనే భావిస్తున్నాం. ఆయన ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నాడో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్లస్ పార్టీకి అన్నిటికీ మేలు జరిగే విధంగానే ఆయన తీసుకుంటున్నారనే భావిస్తున్నాం. అలానే ఉంటుందని అనుకుంటున్నాం. మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు, మనకున్న ఆప్షన్స్ గురించి ఆయన మాట్లాడారు సాయి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒకటి జనసేన ఒంటరిగా వెళ్ళడం, రెండు జనసేన బీజేపీ ఎలాగో పొత్తులో ఉన్నాయి కాబట్టి జనసేన బీజేపీ వెళ్ళడం, లేదు జనసేన బీజేపీతో పాటు ఎవరైతే కలిసి వస్తారో, అది టీడీపీ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఎవరైతే కూటమితో కలిసి వస్తారో వాళ్ళతో వెళ్ళడం. ఇది ఆయన చెప్పిన మూడు ఆప్షన్స్ మెయిన్ గా, మిగిలినటివి అంటే మిగిలిన ఏదన్నా ఉండొచ్చు. సో వీటి గురించి నేను ఒకసారి డిస్కస్ చేస్తాను సాయి గారు కొంచెం గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు జనసేన ఒకటే వెళ్తే ఎంత ప్రభావవంతంగా ఓట్లు వస్తాయనేది ఆయనకి నమ్మకం కలగాల, లేదు జనసేన ఒకటే లేదు టీడీపీ ఒకటే కలిసి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఎలక్షన్ ట్రయాంగిల్ ఫైట్ అని మనం అనుకున్నంత మాత్రం ట్రయాంగిల్ ఫైట్ అవ్వదు, ట్రయాంగిల్ జరగదు, లేదా మనం పొత్తులు అనుకున్నంత మాత్రం ప్రజలందరూ కూడా అదే నమ్మేసి పొత్తుల్లో ఉన్నారు కదా అని ఇద్దరు కలిపి ఓటింగ్ చేస్తారనుకునేది కూడా సహజంగా కాదు. ఇవన్నీ ఉంటాయి సార్ గారు, ఇవన్నీ ఆలోచించిన తర్వాత వెళ్ళాలనుకుంటారు. ఓన్లీ ఇప్పుడు జనసేన ఒకటే ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు సాయి గారు సమకాలీన రాజకీయాలు చేసే అంత ఆర్థిక స్తోమత జనసేన పార్టీ దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ లేదు. మీరు గమనించుంటారు అందరూ ఎలాంటి నాయకులు ఉన్నారు సాయి గారు, ఏదో నాలాంటి వాళ్ళే ఏదో మా పనులు మేము చేసుకుంటూ పాలిటిక్స్ లో ఎంతో కొంత మార్పు కావాలని కోరుకునే లాంటి వాళ్ళమే. మా దగ్గర ఏమో కోట్ల కోట్ల డబ్బు లేదు, ఈ రోజు ఎవరికైనా ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా ఒక 30 కోట్లు 40 కోట్లు ఒక ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉండి సరికొత్త ప్రభుత్వం కావాలని కోరుకునేటప్పుడు డబ్బులతో నడిచేటట్టయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవదు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవదు, అట్లాగే బీఆర్ఎస్ గెలవదు, టీఆర్ఎస్ గెలవదు, తెలంగాణలో ఒకప్పుడు ఎన్టీఆర్ గెలవడు, ఓ గాలిముద్దు కృష్ణారావు లాంటి నార్మల్ టీచర్ గెలవడు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు. అంటే మీరు వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు ఇంకోటి నిజాయితీ పరుడు అయినటువంటి నాయకుడు అని జనం నమ్మితే సచ్చినట్టు వచ్చి ఓటేస్తారు అర్జెంట్ గా ఈ ప్రభుత్వాన్ని దించాలనుకుంటే. మీకు మీరు ఎందుకని మీలో మీరు ఎందుకు ఆత్మ న్యూనత్వం ప్రవర్తిస్తారు, ఆ స్థాయిలో ఉందని మీరు నమ్మాలి కదా. అవును సాయి గారు, దానికి నమ్మించాలి కదా జనాన్ని. అవును సాయి గారు, దానికే వస్తున్నాం. అలా అలా స్వచ్ఛమైన రాజకీయాలు చేయాల్సి వస్తుంది కాబట్టి కొంత ఈ స్ట్రగుల్ అనే దానికి లోన్ అవుతుంది పార్టీ. అలా ఏమి లేదు. ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చెప్తున్నారు, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటున్నాను, జనసేన మీరు ఆశీర్వదించని అడుగుతున్నారు. అది తప్పంటారా? ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ఆ మాట అడగడం కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అది చాలా మంచి పాయింట్ సార్. ఇక్కడ నేను అంటుంది అదే, ఇదే పాయింట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటే మీరు ఇవాళ ట్రయాంగులర్ ఫైట్ కి వచ్చి ఉండేవాళ్ళు. ఇవాళ మీరు అడుగుతున్న పాయింట్ మధ్యలో నేను ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను, తర్వాత ముఖ్యమంత్రిగా నాకెవడిస్తాడు ఛాన్సు అనడం వల్ల నష్టపోయారు. ఇప్పుడన్నా ఒక లైన్లోకి వచ్చారు, ఇదే పాయింట్ మీద ఉంటారా అని అడుగుతున్నా నేను. అదే సాయి గారు, అదే చెప్తున్నా సాయి గారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అనింది ఏంటంటే ఇవన్నీ ఆప్షన్స్, ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో ఒకవేళ నేను ఒంటరిగా మీకోసం బయట వచ్చినప్పుడు నన్ను మీరు మోసం చేయరు కదా, మోసం చేయొద్దండి, నన్ను ఒకసారి ఆశీర్వదించండి, నాకు ఓటేయండి అని ఆ రోజు కూడా అడిగారు. ఈ రోజు కూడా అదే అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మళ్ళా తిరిగి మళ్ళా మీరు ఓట్లు లేకుండా 2000 నాకు ఓటీకి పోతే నన్ను మోసం చేసినట్టు అంటాడా రాహుల్ గాంధీనో మోడీనో లేకపోతే కేసీఆర్ జగనో? అది కాదు సాయి గారు, నువ్వు నా కోటే నన్ను నమ్ము, వాళ్ళు మంచోళ్ళు కాదు నా కోటే, ఇదే లెక్క అంతే కదా. అవతల వాళ్ళని నమ్ముతావేమో నువ్వు, అవతల ఉన్న ప్రతిపక్షం వాళ్ళు కూడా దుర్మార్గులే, వాళ్ళు కూడా ఇంత ముందు మోసం చేసిన వాళ్ళే, కాబట్టి నా కోటే అనాలి. అవును సాయి గారు, ఇప్పుడు అదే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ శిక్షించారు కదా సాయి గారు, సచిన్ భవన్ ఎంత కొట్టుకుంటారు? ఎప్పుడు సార్? ఎవరు సార్ శిక్షించేది? జనం శిక్షించారు, మీరు కాదు. అవును సాయి గారు, నేను అదే చెప్తున్నా, జనం ఇంతకుముందు అదే చంద్రబాబుకి వ్యతిరేకంగా కాకుండా మొదట చంద్రబాబు వ్యతిరేకంగా వెళ్ళి తర్వాత జగన్ కోటయ్యద్దు అన్నారు, నాకు ముఖ్యమంత్రి కాలేదని చెప్పారు, అప్పుడు ఏమైనట్టు? అదిగా సాయి గారు, అధికారంలో లేని వ్యక్తిని జనాలే అని శిక్షించి కూర్చోబెట్టిన వ్యక్తి గురించి మీరు మాట్లాడండి మాట్లాడండి. మరి ఇప్పుడు అది కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో అధికారంలో ఉందండి, అక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ ఏం మాట్లాడకుండా మూసుకు కూర్చోవాలా? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని ఏమనకుండా కూర్చుంటున్నారు అక్కడ?
జగన్ గద్దె దించాలని ఒక్క పాయింటే ఉంది తప్పించి తెలుగుదేశాన్ని గద్దెలోకి రానివ్వకూడదు అని కూడా అనాలి కదా, అసలు లేదు కదా ప్రస్తావన. లేదు సాయి గారు, ఆల్రెడీ జనాలు చేసిన దాన్ని మళ్ళా ఆయన చెప్పడం ఉంది, ఆల్రెడీ శిక్షించారు కదా. మేము మళ్ళీ అక్కడ కూడా ఆ మాట అనొచ్చు కదా, జనాలు చేసేసారు, కాంగ్రెస్ పక్కన పెట్టేశారు, ఇంకేదో నేను మాట్లాడాలని వాళ్ళు, లేకపోతే బీజేపీకి అసలు ఎప్పుడు అధికారం లేదు కదా అని వీళ్ళు మాట్లాడుకుని ఉండాలి కదా. తెలంగాణలో కూడా మీరు కలిసిపోయారు, జనాలు అంత అమాయకత్వంగా ఉంటారు సార్, అర్థం జనాలు అంత అమాయకం కాదు సార్. సార్ మీరు అనుకుంటే ఎట్లా మీ ఇష్టం వచ్చిన రాజకీయం నడుచుద్దా? చెప్తున్నా సాయి గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఏ రోజు కూడా టీడీపీ తిట్టడం లేదని బాధపడతారు. తిట్టడం లేదంటే ఆల్రెడీ ప్రతిపక్ష హోదాలు కూర్చొని పెట్టారు కదా జనాలు, ఇంకా దాని గురించి మాట్లాడమే ఉంది, మనందరికి తెలిసిందే కదా సాయి గారు. ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకేం మాట్లాడకూడదు, అయితే లేదంటే గారు కమ్యూనిస్టులు ఇంకేం మాట్లాడకూడదు, ఇష్యూ బేస్ లో మాట్లాడతారు సాయి గారు. ఇప్పుడు ఏదైతే సరికొత్త రాజకీయాలు, జనాలు ఏమైనా భవిష్యత్తులో అట్ట మారతారేమో చూద్దాం. బాబు గారు మాట్లాడుతున్న మాటల్లో